హాయ్ వెల్కమ్ బ్యాక్, దిస్ ఇస్ శృణా. ఇవాళ మేము క్యాంపింగ్ వెళ్తున్నాము. చాలా రోజుల తర్వాత ఇంట్లో ఉండి చాలా బోర్ కొట్టి ఇంకా అట్లాస్ట్ ఇప్పుడైతే వెళ్దాం అనుకుంటున్నాము క్యాంపింగ్కి. ఇప్పుడు మాత్రం మేము అంటే అన్ని ప్రికాషన్స్ తీసుకుని వెళ్తున్నాము. మాస్క్లు, శానిటైజర్ అన్నీ జాగ్రత్తగా అన్నీ చూసుకుని వెళ్తున్నాము. అండ్ క్యాంపింగ్ సైట్స్కి మధ్యలో గ్యాప్ కూడా ఉంటుంది, స్పేస్ బాగానే ఉంటుంది. సో మనకి వేరే పీపుల్తో కనెక్షన్ ఏమి ఉండదు కాబట్టి సేఫే. మాకైతే క్యాంపింగ్ అంటే చాలా ఇష్టము. మా బాబు పుట్టక ముందుకు చాలాసార్లు వెళ్ళాము. బాబు పుట్టినాక మాత్రం ఇదే ఫస్ట్ టైము, అంటే ఇన్ని రోజులు చిన్నోడు కదా అని వెళ్ళలేదు. ఇప్పుడైతే ఎలా ఉంటుందో ఇంకా చూడాలి, ఎలా మేనేజ్ చేస్తామో. సో మీకైతే నేను ఇప్పుడు క్యాంపింగ్ ఎలా చేస్తామో చూపిస్తా. ఇప్పుడైతే మేము డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాము. గ్రీనరీ అయితే గ్రీన్ కలర్ వేసినట్టుంది కదా. ఏదో ఆఫీస్ అదే కావచ్చు. అండ్ ఇక్కడ క్యాంపింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాము. అండ్ చేసుకుని క్యాంప్ సైట్కి వెళ్తున్నాము. ఇది క్యాంప్ సైట్కి వెళ్ళే దారిలో ఉంటుంది అన్నమాట. సో అలా వాటర్లో నుంచే వెళ్ళిపోవాలి. అది కావాలని అలా ఉంచారనుకుంటా, న్యాచురల్గా ఉండాలని. అవన్నీ పైన్ ట్రీస్ అన్నమాట. సో దిస్ ఈజ్ అవర్ క్యాంప్ సైట్. ఇది మా క్యాంప్ సైట్ అన్నమాట. సో ఫస్ట్ అయితే ఏం చేయకుండా ఒక 10-15 మినిట్స్ అలానే కూర్చున్నాము, జస్ట్ ప్లేస్ని ఫెమిలియరైజ్ చేయడానికి అద్వైకి, అండ్ అలాగే జస్ట్ ఊరికి రిలాక్స్ అవ్వడానికి. ఇక్కడ నేచర్ సౌండ్ వినండి, చాలా బాగుంది ఆ క్రికెట్స్ అదంతా. అన్నిటికన్నా ఫస్ట్ అయితే టెంట్ సెట్ చేసుకొని పెట్టుకుంటాము. ఇక్కడైతే నేను ఇంకా టెంట్ సెట్ చేయడం కోసం చూస్తున్నాను. టెంట్ సెట్ చేయడం అయిపోయింది. సో నైట్ అయితే దాంట్లోనే పడుకుంటాం మేము ఇక్కడ. అండ్ ఇవి వైట్ పైన్ ట్రీస్, చాలా హైట్ ఉన్నాయి అసలు. అండ్ అక్కడ వచ్చేసి సన్సెట్ అవుతుంది. తర్వాత క్యాంప్ సైట్ నుంచి రన్నింగ్ చేయడానికి వెళ్తున్నాము. యాక్చువల్లీ అద్దయ్యకి పరిగెత్తడం అంటే ఇష్టము, హీ ఆల్వేస్ వాంట్స్ టు రన్. సో కొద్దిసేపు పరిగెత్తించి తీసుకొని వచ్చాక క్యాంప్ సైట్లో కూర్చోబెడితే అప్పుడు మంచిగా ఆడుకుంటాడు అని వెళ్తున్నాము. నాకైతే ఈ పైన్ ట్రీస్ చాలా 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 నచ్చినాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే ఇంకా అలా లైన్గా ఉండడం వల్ల ఈ దారిలో చాలా బాగున్నాయి. ఇంకా వెళ్తూ ఉంటాయి ఏరుతో కొన్ని దారిలో. అండ్ వాక్ నుంచి క్యాంప్ సైట్కి వచ్చేసాము. ఇక్కడైతే అద్వై ఆడుకుంటున్నాడు, అలాగే మేము కూడా కొద్దిసేపు బ్యాడ్మింటన్ అండ్ అలాగే ఫ్రిస్బీ కూడా ఆడుతున్నాము. ఇక్కడ ఈవినింగ్ అవ్వడానికి వస్తుంది, సో అందుకే బగ్ స్ప్రే చేసుకుంటున్నాను. నేను చేసుకొని అద్వైకి రాస్తాను అన్నమాట నా చేతులతోనే, ఎందుకంటే చిన్నపిల్లలకి డైరెక్ట్గా స్ప్రే చేయొద్దు. అండ్ అలాగే చైర్స్ మీద కూడా స్ప్రే చేస్తున్నాను. ఇది వచ్చేసి న్యాచురల్ మస్కిటో రిపెలెంట్, అంటే దోమలు రాకుండా.
అండ్ ఆఫ్ కోర్స్ ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకోవాల్సిందే. ఇక్కడ కాట్ కూడా తీసుకొచ్చాము, ఇది ఆల్వేస్ ఫేవరెట్ మాకు. దాని మీదనే ఆడుకుంటున్నాడు అద్వై. మీరు ఒకవేళ నా వడియాలు వీడియో చూసింటే మాత్రము ఈ కాట్ మీదనే, అంటే ఈ మంచం మీదనే వడియాలు కూడా పెట్టాను. ఎస్, ఇట్ ఈస్ స్నాక్ టైమ్. సో స్నాక్ కోసము నేను సాల్సా అండ్ చిప్స్ తీసుకొచ్చాను. ఈ సాల్సా ఇంట్లో పండిన టమాటోతోనే చేశాను. దీనికి కావాల్సినవి అనియన్, టమాటో, గార్లిక్, గ్రీన్ చిల్లీ, సిలాండ్రో, ప్లస్ క్యూమిన్ అండ్ సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్. అవన్నీ గ్రైండర్ పట్టేస్తే సరిపోతుంది. ప్యూరీలా మాత్రం చేయొద్దు. టమాటోస్ అవన్నీ కొంచెం చంకి చంకి ఉండేటట్టే చూసుకోవాలి. ఇది వచ్చేసి ఐస్ చెస్ట్, ఆల్మోస్ట్ మినీ ఫ్రిడ్జ్లా పనిచేస్తుంది. దాంట్లో మొత్తం ఐస్ వేసేస్తే దీంట్లో వాటర్, అద్వైకి మిల్క్, ప్యూరీ, జ్యూసెస్ అలాంటివన్నీ తీసుకొచ్చామన్నమాట. అండ్ అలాగే చికెన్ కర్రీ కావాల్సిన చికెన్ కూడా అంతా రెడీ చేసుకొని దీంట్లోనే పెట్టుకుని వచ్చినాం, పాడవకుండా ఉంటుంది కాబట్టి. ఈ పెద్ద బాక్స్లో వాటర్ తీసుకొచ్చాము, అంటే నార్మల్గా యూజ్ చేసుకోవడానికి, హ్యాండ్స్ వాష్కి అలా అన్నమాట. కరెక్ట్గా సన్సెట్ కూడా అదే టైంకి అవుతుంది, చాలా బాగుంది. తర్వాత టెంట్లోకి తీసుకెళ్ళాము అద్వైని. అద్వైకి చాలా 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 నచ్చింది టెంట్. సో అందుకే తనకి ఇష్టమైన వస్తువులన్నీ, అంటే టాయ్స్ అవన్నీ లోపలికి తీసుకొస్తున్నాడు. అలాగే వాటర్ బాటిల్ కూడా తీసుకొచ్చుకుంటున్నాడు. మమ్మల్ని కూడా ఇద్దరిని టెంట్లోనే ఉండమంటున్నాడు, అసలు కదలనివ్వకుండా. టెంట్ పైనది కవర్ తీసేస్తే అలా కనిపిస్తుంది అన్నమాట లోపల నుంచి, టెంట్లో నుంచి. అందుకే అలా తీసేసాము, ఇంకా లైట్ ఉందని. ఇక్కడైతే ఇంకా ఫైర్ పెడుతున్నాను. అప్పటి వరకు అద్వై అసలు టెంట్లో నుంచి బయటికి రానివ్వలేదు. మెల్లిగా తప్పించుకొని వచ్చాను, ఎందుకంటే చీకటి అయిపోతుంది కదా కుక్ చేసుకోవడం కోసము. కుక్ చేయడం కన్నా ముందు ఫస్ట్ అయితే కంకులు, అంటే కార్న్ కాలుద్దామని కార్న్ తీసుకొచ్చాము. అయితే ఇవైతే ఫస్ట్ నేను దీంట్లో ఫైర్లో పెట్టేస్తాను. చాలా బాగుంది. చుట్టూ వేరే వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. మంచి అందరూ క్యాంప్ ఫైర్స్ పెట్టుకొని పీస్ఫుల్గా టైం స్పెండ్ చేస్తున్నారు.
యాక్చువల్గా క్యాంప్ ఫైర్స్ అంటే నాకు చాలా స్పెషల్. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది ఉంటాము మేము. సో ఎవ్రీడే నైట్ చలికాలంలో చాలాసేపు క్యాంప్ ఫైర్ వేసుకొని అలా కంకులు కాల్చుకుంటూ కూర్చుంటాము. నేనైతే చిన్నప్పటి నుంచి చాలా అవుట్డోర్ పర్సన్, అంటే పొలాల్లో తిరగడము, చేన్లలో తిరగడము, అలా కంకులు కాల్చుకోవడము అడవిలో చాలా ఇష్టము. అయితే ఇక్కడ యుఎస్ వచ్చినాక కూడా నేను అవన్నిటిని మిస్ అవ్వలేను. సో ఏదో ఒక రకంగా ఇలా చేసుకుంటాను అన్నమాట. సూపర్ టేస్టీ ఉంది ఈ కంక అయితే. అసలు ఇంతకుముందు చెప్పినట్టు నేను ఫుల్ అవుట్డోర్ పర్సన్, అండ్ అలాగే మా హస్బెండ్ కూడా, అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు అద్వై కూడా చాలా చాలా అవుట్డోర్ పర్సన్, ఎప్పుడు బయటనే ఉండాలంటాడు, అండ్ ఇవన్నీ చాలా నచ్చుతాయి అద్వై కూడా. సో ఇక్కడైతే నెక్స్ట్ చికెన్ కర్రీ వండడం కోసము ఆ గ్రిల్ని ఇలా స్టాండ్లో పెట్టడానికి కోసం ట్రై చేస్తున్నాము. ఇదైతే అక్కడ స్టక్ అయిపోయినది అనుకుంటా. సో చాలా టైం తీసుకుంది, దానికోసమే కుస్తీ పడుతున్నాము స్ట్రైట్గా పెట్టడం కోసము. అఫ్ కోర్స్ చాలా చీకటి అయిపోయింది. అక్కడ నుంచి అద్వై వచ్చి వాళ్ళ డాడీ వెనకాల అలా పట్టుకున్నాడు. సో జస్ట్ అలా వచ్చేసింది అన్నమాట అప్పుడు స్టాండ్. చికెన్ కర్రీ వండడం కోసం గిన్నె పెట్టుకున్నాను. ఈ చికెన్ కర్రీ అయితే చాలా చాలా సింపుల్, నేనైతే మొత్తము ఇంట్లోనే రెడీ చేసుకుని వచ్చేసాను. సో ఇలా అన్నమాట. యాక్చువల్గా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను దీంట్లో ఏమేమి కలుపుకొని వచ్చానో, ఏం సపరేట్గా తీసుకురాలేదు, అన్నీ దాంట్లోనే కలుపుకొని వచ్చాను. చికెన్ కర్రీలో వేసే ప్రతి ఒక్కటి మొత్తం వేసేసి కలిపేసుకోవాలన్నమాట, జస్ట్ సింపుల్ అంతే. దీంట్లోనే ఇంటి వెనకాల పండించిన గోంగూర కూడా వేసాము. ఇదంతా మొత్తం ఇంట్లోనే కలుపుకొని తీసుకొని వచ్చాము. సో గిన్నె పెట్టేసుకొని ఇంకా మొత్తం కలుపుకొని వచ్చింది, గిన్నెలో వేసిస్తున్నాను. చికెన్ దాంట్లో వేసేసి ఇంకా మూత పెట్టేసి ఉంచేసాము. మూత ఓపెన్ చేయగానే అసలు ఆ స్మెల్ ఆసమ్ ఉంది. అసలు ఎంత ఈజీగా అయిపోతుంది అంటే ఈ చికెన్ కర్రీ మొత్తం అన్ని కలిపేసుకొని వచ్చేసి డైరెక్ట్ పొయ్యి మీద పెట్టేయడమే. అండ్ అఫ్ కోర్స్ ఇది చెట్ల కింద వండుతున్నాం కాబట్టి చాలా చాలా టేస్టీ ఉంటుంది. ఇండియాలో మనం చెట్ల కింద వండుకునేది అదైతే నేను చాలా మిస్ అవుతాను. సో నేను యుఎస్ఏ వచ్చినప్పటి నుంచి ఇలానే చేస్తానన్నమాట, సమ్మర్లో బయటికి వెళ్ళి వండుకోవడము చాలా టేస్టీ ఉంటుంది. అదైతే ఇంకా నేను ఇక్కడ ఇలా తీర్చుకుంటున్నాను. చుట్టూ మొత్తం చీకటి ఉంది, అది వెన్నెల చాలా బాగుంది. మస్కిటోస్ అంటే దోమలు రాకుండా ఆ క్యాండిల్ అన్నమాట. బట్ వెరీ లక్కీగా ఇక్కడ అయితే అసలు దోమలు లేవు, చాలా చాలా లక్కీ. మేమైతే దోమలు ఉంటాయి కావచ్చు అనుకుని ప్రిపేర్డ్గా వచ్చాము. కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, మూత పెట్టేసి ఇంకా వదిలేసాము. అద్వైని పడుకోబెట్టాక తిందామని ఇప్పుడైతే ఇంకా అద్వైని పడుకోబెడుతున్నాము. అద్వైని పడుకోబెట్టాక ఇంకా తినడానికని కూర్చున్నాము. చుట్టూ మొత్తం చీకటి ఉంది, క్యాండిల్స్ పెట్టుకొని అండ్ అలాగే మూన్ లైట్ కూడా చాలా ఉంది. అలా నేచర్లో క్యాండిల్ లైట్ డిన్నర్లా అయిపోయిందన్నమాట.
అండ్ నేనైతే ఇవి మర్మరాలు తీసుకొచ్చాను. మోస్ట్లీ కరీంనగర్ సైడ్ ఉన్న వాళ్ళైతే మీకు తెలిసి ఉంటుంది చికెన్ కర్రీతో ఎంత టేస్టీ ఉంటాయో మర్మరాలు. సూపర్ వచ్చింది టేస్ట్. అక్కడ మీకు చిన్న లైట్ కనిపిస్తోంది మూన్. తిన్నాక ఇంకా టెంట్లో కబుర్లు చెప్పుకుంటూ పడుకున్నామన్నమాట. ఎస్, మార్నింగ్ అయిపోయింది. అద్వై లేచేసాడు ఆల్రెడీ అండ్ అది ఓపెన్ చేస్తున్నాడు బయటకు వెళ్దామని. మార్నింగ్ మార్నింగ్ అయింది, చాలా చల్లగా ఉంది. నీటిలో కూడా చాలా చలి పెట్టింది, బట్ సరిపోయాయి. బ్లాంకెట్స్ ఉన్నాయి అండ్ నైట్ కూడా ఎక్కువ భయం వేయలేదు, ఎందుకంటే వేరే వాళ్ళు కూడా ఉన్నారు పక్కన క్యాంప్ గ్రౌండ్స్లో. ఇప్పుడైతే ఇంక ఎండకు నిల్చుంటే చాలా మంచి అనిపిస్తుంది. ఇటు విండో వస్తుంది ఆపోజిట్ సైడ్. చల్లగా ఉంది కాబట్టి ఫైర్ వుడ్ తీసుకొచ్చుకోవడానికి వెళ్తున్నాము. అది రోడ్డు మీద నార్మల్గా పెట్టేస్తారు, అంటే పక్కన ఒక బాక్స్ పెట్టేసి దాంట్లో బాక్స్లో మనం $5 పెట్టేసి అది వుడ్ తీసుకొచ్చుకోవడమే. చాలా బాగుంది డ్రైవ్ అయితే, చాలా ప్లెజెంట్ అనిపించింది. సో ఫారెస్ట్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇది మాత్రం వస్తుంది ఖచ్చితంగా, దాన్ని దాటే వెళ్ళాలన్నమాట. బ్రేక్ఫాస్ట్కి ఇంటి నుంచే క్రొసాన్స్ తీసుకొచ్చాను, సో అదే తింటున్నామన్నమాట. యాక్చువల్గా టీ పౌడర్ అవన్నీ కూడా తీసుకొచ్చాము, మిల్క్, బట్ టీ గిన్నె తీసుకురావడం మర్చిపోయాను. చెట్ల నుంచి ఎండిపోయి పడిపోయిన కట్టెలను తీసుకొస్తున్నారు వాళ్ళు. వెదర్ కొంచెం చల్లగా ఉంది, ఇంకా చెట్ల కింద చల్లగా ఉంది, సో అందుకే ఇంకా క్యాంప్ ఫైర్ వేసుకొని కొద్దిగా టైం స్పెండ్ చేస్తున్నాం. చాలా సైలెంట్గా, చాలా ప్రశాంతంగా ఉంది. అలా క్యాంప్ ఫైర్ పెట్టుకొని రిలాక్స్ అవుతున్నాము అండ్ ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది. ఇంకా నిన్న చికెన్ కర్రీ ఉంది కదా, అది ఇప్పుడు ఇంకా వేడికి పెట్టేస్తున్నాం లంచ్ తినడానికి కోసం. ఇది చాలా టైట్ ఉంది, నేను నైటే కష్టమైంది, సో మళ్ళీ ఇటు పెట్టడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది అని డైరెక్ట్ దాని మీద పెట్టేస్తున్నా. అద్వైకి అయితే ఇది క్యారెట్ అండ్ పియర్ ప్యూరీ తీసుకొచ్చాను అండ్ అలాగే బనానాస్ కూడా తిన్నాడు. యాక్చువల్గా నెక్స్ట్ డే లంచ్ అయితే ఇక్కడ చేస్తామన్న ప్లాన్ లేకుండే, అందుకే ఎక్స్ట్రా రైస్ ఆర్ చపాతీలు తీసుకురాలేదు. ఇప్పుడైతే మేము చిప్స్తో తింటున్నాము చికెన్ని. యా, చాలా టేస్టీ ఉంది చికెన్ అయితే. అండ్ తిన్నాక మళ్ళీ కొద్దిసేపు టెంట్లోకి వెళ్ళి అద్దైతో ఆడుకున్నామన్నమాట. అండ్ అఫ్ కోర్స్ ఇది రిలాక్సింగ్ టైం కాబట్టి చాలా మంచిగా అనిపించింది, చాలా స్మూత్గా స్లోగా పీస్ఫుల్గా రిలాక్స్ అయ్యామన్నమాట. ఏదేమైనా కానీ మాకైతే క్యాంపింగ్కి వచ్చినప్పుడల్లా లైఫ్ ఇస్ సో సింపుల్ కదా అని అనిపిస్తుంది. మనకి కావాల్సింది ఫుడ్, షెల్టర్, క్లాత్ కదా అనిపిస్తుంది. కానీ మనం నార్మల్గా ఎంతో స్ట్రెస్ తీసుకుంటాము, ఎంతో టెన్షన్ పడతాము లైఫ్లో. Thank you.
మొత్తం క్లీన్ చేసేసాము. ఓన్లీ టెంట్ చైర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు కొద్దిసేపు ట్రైల్ వాక్ చేసేసి వచ్చి ఇంకొద్దిసేపు టైం స్పెండ్ చేసేసి వెళ్ళిపోతాం ఇంటికి. వెదర్ అయితే మంచిగా సన్నీ ఉండి క్లౌడ్స్ ఉన్నాయన్నమాట. నాకు క్లౌడ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. సో వాటిని కూడా నేను ఎప్పుడూ చాలా బ్యూటిఫుల్గా చూస్తాను. అద్వై అయితే ఇంకా మేము వాక్ నుంచి వచ్చేసరికి స్లీపీ అయిపోయాడు. అండ్ నేనైతే ఇంకా ఇక్కడ టెంట్ని తీసేస్తున్నానన్నమాట వెళ్ళిపోవడం కోసము. యాక్చువల్లీ క్లీన్ అప్ ఎవ్రీథింగ్ ఇంకా వెళ్ళిపోతున్నాము. వెల్ స్పెంట్ క్యాంపింగ్. యాక్చువల్లీ చాలా బాగా అనిపించింది. అద్వై పడుకున్నాడు. సో ఇప్పుడైతే ఇంకా మేము వెళ్తున్నాం. బాయ్ 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 బాయ్. గోయింగ్ బ్యాక్ హోమ్. క్యాంపింగ్ ట్రిప్ అయిపోయింది కానీ చాలా చాలా రిలీఫ్గా అనిపించింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక దగ్గరకు వెకేషన్ వెళ్ళినట్టు అనిపించింది. అండ్ ప్లేస్ కూడా వేరేది కాబట్టి చాలా మంచి అనిపించింది. అక్కడ రోడ్స్ అవన్నీ మాకైతే కంట్రీ రోడ్స్ అంటే ఇష్టము. కావాలని కంట్రీ రోడ్స్కి డ్రైవింగ్ వెళ్తాము జస్ట్ చాలా మక్క చేన్లు అవన్నీ చూడడానికి. సో ఇది కూడా అలానే అయ్యింది. ఇప్పుడైతే ఇంకా కావాలనే ఇంటర్స్టేట్ వదిలేసి మరీ కంట్రీ రోడ్స్ మీద వెళ్తున్నాము. అంటే విలేజ్ సెటప్లు అలా చూడాలని. చాలా వరకు మొక్కజొన్నలు అంటే మక్కలు ఉంటాయి అండ్ అలానే సోయాబీన్ అట్లాంటి చైన్లు ఉంటాయి. ఒకటేసారి ఇట్లా 200 ఎకర్స్ 100 ఎకర్స్ లాట్ ఉంటుంది అన్నమాట, చిన్న చిన్నగా కాకుండా. సో అలా డ్రైవ్ వెళ్తున్నాము. అండ్ ఇప్పటికైతే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. మీ అందరికీ ఈ వీడియో నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ.